వచ్చిండు పువ్వు తిన్నాడు. ఐదు ఆరింటికి లేచి పువ్వు కూర వండినా, నేను ఏది పోయినాను ఇంత పువ్వు వేసుకొని తిన్నా. లంజా పండినా, లంజా పండినాన్ని పట్టుకొని ఏది వేరే పడి దొక్క దొక్క పొడి మమ్మల్ని లేచి బయటికి పోయినా. బయటికి బాగా మళ్ళీ ఆడపడితే మళ్ళీ బస్సు పడేస్తుండు. అయ్యో అమ్మంట లంజా సాగు లంజా అనుకుంటా. కాదు, ఇప్పుడు మీ ఇంటి పక్కన ఇల్లని మేము వచ్చినాం, మరి మమ్మల్ని కూడా సంపదన అంటాడు గా. రేపు ఎస్ఐ గారు వస్తాడు, మీరేం నువ్వేం చెప్తావు? ఏం చెప్తా, నేనేమంటారే కొడుకు, ఈ వరద గీత వచ్చింది వాళ్ళు వచ్చి మాట్లాడున్నా మీ దగ్గర వాడి బాగు. ఒక రోజు కాదు, ఇప్పుడు మూడు నెలల మంచి ఏడిపిస్తాడు. ఏమో ఫోన్ ఎందుకు లేదు, అసలు ఊకుంటే అబ్బాయి కడిగి బియ్యం తెచ్చుకుంటున్నా వండుతున్నా. రోజుకేది అయిపోయింది బియ్యం అయ్యా అంటే బియ్యం కావాలి అమ్మ నీకు అనుకోండి పోయి తెలుసుకొచ్చింది. బువ్వా తన్నుడు ఊసుడు, మరి మమ్మల్ని కూడా చంపుతాను అంటాడు, కత్తి పట్టుకొని వచ్చిండు, మరి ఎట్లా గొంతులు కోస్తా అని వస్తాడు. మరి నువ్వు ఇప్పుడు ఎస్ఐ గారు వస్తాడు, నువ్వేం చెప్తావు? నీ కొడుకు అని చెప్తావా, లేకపోతే నీ కొడుకు మరి నువ్వేం పొద్దున్న లేకపోతే మా ఇంటికాడ వచ్చి ఉంటున్నావు, నువ్వు మళ్ళీ ఆడికి పోయినాక మమ్మల్ని ఇంటి పక్కన ఇల్లని మేము వస్తే మమ్మల్ని సంపద చేస్తా అంటాడు. దానికి బాత్రూమ్ లో పడ్డావా తోసిండు? కాదు, ఇప్పుడు నువ్వు బాత్రూమ్ లో పడ్డావా? నేను కొట్టి బాత్రూమ్ కనిపోయా నిలబడ మొత్త కాడ ఎట్ట పెట్టి తట్టి కొట్టని పంట గోడకి లంజా సాగు లంజా తలుపులేసి లైట్లు బంద్ చేసి ఇక మీరు వచ్చి పిలిచేదిగా పెట్టి నేను మళ్ళీ కడక పువ్వు వండినా చేపగా మన పిండి కింద పెట్టిన పొద్దున అది అన్నంతో వచ్చి గడగడ వేడుకుంటాం. ఐదింటి దాకా పువ్వు వండకుండానే సరుకులు కూడా అన్ని పసుపు నూనె పప్పు ఉప్పు అన్ని బాడిపోసిండు మంచి నూనెతో సహా. ఏం ఎట్లా బాడిపోసిండని అసలు ఎందుకు వస్తుంది మీకు ఈ గొడవ? కాదు కాదు, డబ్బుల గురించా ఆస్తి గురించా? నేనేమంటాను కొడుకు, ఒక్కటి కూడా నువ్వు అనుడు కాదు. మరి మీ బిడ్డల్ని రమ్మను అది ఇది అంటుండగా ఏమన్నా ఆస్తి తగాదాలు ఉన్నాయా మీకు? వాళ్ళకి ఏముంది పాపం బిడ్డలు, వాళ్ళ జాగా వాళ్ళు బతుకుతారు, నీ జాగా నువ్వు బతు. నేనే ఉందో లేదో తింటున్నా, తెచ్చారు పెడతానో తింటున్నా. మరి మన ఓట్ల కానీ కాదు, ఇప్పుడు ఇంటి పక్కన సీన్ కాడికి వచ్చి సిస్టర్ తీసుకుని పొడతా చంపుతా అంటాడు. మరి ఇప్పుడు ఎస్ఐ గారు వస్తాడు, కంప్లైంట్ ఇచ్చిన స్టేషన్ కి నువ్వు మళ్ళీ నీ కొడుకు అని? నా కొడుకు అంటే నన్ను నేనేమనలేదు, వాడు రాత్రంటే ఎగబడి బాధలు అనుకున్నాయి. లేదు చూస్తే పువ్వు పప్పు నూనె పసుపు అన్ని బాధపోసాడు. అమ్మాయి ఏం లేదు, దేవుడా తమ్ముడు కంటూ పోయి చెప్తే ఏమంటాడని అసలు పోయిన మన పొద్దున పండుకోలేము గుజ్జలు కొడుతుంది కుట్ట కర తీసుకొని కొంచెం పొట్టుండు మీద